బలవంతుడు బలే బలే ముప్పరుపల్లి సాయి రంజుల కత్తులతే గడి విడి గంటరు వేటాపులి శిరుత పులి టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ బలవంతుడు భలే భలే సింపుల్ టూ ఇమేజెస్ ఉంటే టూ ఇమేజెస్ సింపుల్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ ఒకటి ఉంటుంది గైస్, అదొకటి ఏంటంటే నేను చెప్తా ఫస్ట్ ఎట్లా చేయాలన్నా. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫొటోస్ అయితే యాడ్ చేసేసుకోండి సింపుల్గా. ఇక్కడ ఫొటోస్ ఉంటాయి, ఫొటోస్ ఇక్కడ ఫటాఫట యాడ్ చేసేసుకోండి. సో గైస్ ఇక్కడ సింపుల్ ఇక్కడ యాడ్ చేసేస్తాం కదా, యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సో గైస్ ఇక్కడ ఫస్ట్ బ్యాక్ వచ్చేసింది మీకు అట్లా మీకు అర్థం కావట్లేదు చెప్తాను నేను. సింపుల్ ఇట్లుంది కదా, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు, కానీ ఐదు లేట్ అయితే కాపీ ఫైల్స్ నొక్కొని సింపుల్ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్లకు వచ్చేసేయండి. బీట్ మార్క్లకు వచ్చిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కంచి స్టార్ట్ చేసి పేజ్ చేసేయండి సింపుల్. ఓకేనా, ఇక్కడ పేజ్ చేసిరా అయిపోయింది. ఇక్కడ సింపుల్ ఇక్కడ ఇమేజెస్ అయితే యాడ్ చేసేసుకోండి. నేను చెప్తే ఇలా అయ్యాలో అయిపోయింది కదా గైస్. ఇక్కడ సింపుల్ ఇక్కడ ఏం చేశారంటే ఇక్కడ ఒక పిక్ అయితే యాడ్ చేశాను మీ పిక్ ఒకటి, దీన్ని నొక్కి ఫిల్ కంపోజిషన్ చేయను. కానీ ఇక్కడ రెండింటి మధ్యలో ఒక పిక్ అయితే ఉంది కదా, ఈ పిక్ షేక్ ఎఫెక్ట్ అయితే కాపీ ఎఫెక్ట్ చేసుకోండి సింపుల్గా. ఈ పిక్కి అయితే పే చేశాను సింపుల్. ఓకేనా, చూసి కదా ఇక్కడ సింపుల్ ఇక్కడ అయిపోయింది కదా. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఒకటి మధ్యలో ఇక్కడ ఒకటి ఉంది, అది బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్లకు వచ్చేసాను. షేక్లకు వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ ఈ కాపీ ఎఫెక్ట్ చేసుకొని సింపుల్గా బీట్ మార్క్లకు వచ్చిన తర్వాత దీనిపైన నొక్కి టెక్స్ట్ ఎఫెక్ట్స్కి అయితే పేస్ చేసేయండి. ఇది అయిపోయిన తర్వాత వీడియో చిన్న వీడియో ఎట్లా చేసుకోవాలో చెప్తాను నేను. ఇక్కడ ఇక వీడియో కూడా యాడ్ చేసేసాం. ఓకే, ఇక్కడ వీడియో కూడా యాడ్ చేసేసాను సింపుల్. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకటి ఒక ప్రాజెక్ట్ లింక్ అని ఇస్తాను నేను. ఒక ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను ఇక్కడ, దీన్ని అయితే నొక్కుని ఇక్కడ కింద ఇక్కడ ఇక్కడ ఒకటి ఇమేజ్ ఉంది కదా, దీనిపైన నొక్కి కలర్ ఫిలిం పైన నొక్కి ఇక్కడ మీ పిఎన్జీ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నా పిఎన్జీ అయితే యాడ్ చేసిన, సపోజ్ ఇక్కడ గల్ పిఎన్జీ ఉంది కదా, గల్ పిఎన్జీ అయితే సింపుల్గా యాడ్ చేసేసిన. ఓకే, చూసిరు కదా ఇట్లా యాడ్ చేసుకోవాలి. దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని చేసుకోండి. ఫోటో రూమ్ అప్లికేషన్ అయితే మీకు అందరికైతే తెలిసి ఉంటుంది ఫోటో రూమ్ అప్లికేషన్లో ఎలా ఫోటో రూమ్ ఇవ్వాలో. మీకు కావాలనుకుంటే ఫోటో రూమ్ అప్లికేషన్ కూడా కింద ఇస్తా గైస్. ఓకేనా, ఇక్కడ వీడియో అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోండి, ఇక్కడ సేవ్ అయితే చేసుకోండి వీడియోని. సో హై హోప్ గైస్ మీకు అందరికీ అయితే వీడియో ఎడిటింగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి గైస్. ఓకేనా, బాయ్ బై, టేక్ కేర్, వందే మాత్రం, జై హింద్.